డిస్కస్ చేద్దాం. మరి వాటి లైఫ్ లైన్ కి పార్థ డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన వచ్చారు. సో మీకున్న డౌట్స్ ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మాకు డైల్ చేయాల్సిన నెంబర్స్ 0406666037 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేయండి. హలో డాక్టర్, జనరల్ గా దంత వైద్యానికి ఆధునిక దంత వైద్యానికి డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇప్పుడున్న మార్పులు ఏంటంటారు మెయిన్ గా మేజర్ గా? దంత వైద్యం అంటే చాలా మందికి కూడా తెలిసింది ఏంటంటే, పళ్ళల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా, పళ్ళల్లో ఏమైనా రంధ్రాలు పడినా, పళ్ళు విరిగిపోయినా, పళ్ళు తీయించుకుంటే సమస్య సాల్వ్ అయిపోతుంది. దంత వైద్యం కానీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ అంతవరకే పరిమితం అయింది అని అనుకుంటున్నారు. కానీ ఆధునిక దంత వైద్యంలో నోట్లో వచ్చిన ఎలాంటి సమస్యలైనా మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఒకప్పుడు దంత వైద్యం ఎలా చేసేవాళ్ళు, ఏ ట్రీట్మెంట్ చేయడానికైనా కనీసం 4-5 సిట్టింగ్లు, 7-8 సిట్టింగ్ల వరకు పట్టేవి. కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో కేవలం 2 సిట్టింగ్లు, బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 3 సిట్టింగ్స్ లో పూర్తిగా ట్రీట్మెంట్ ఫినిష్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు కొంత ఏజ్ వారికి డెంటల్ ట్రీట్మెంట్ అనేది పరిమితం అయి ఉండేది. ఆ తర్వాత పళ్ళు కూడా ఊడిపోతే ఒకళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడుండేది ఎలాంటి కండిషన్స్ లో ఉన్నా, ఎంత ఏజ్ లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టి ఏ వయసు వారికైనా పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. ఇది హెల్త్ కి రిలేటెడ్. ఇంకొక పాయింట్ ఏంటి, బ్యూటీ రిలేటెడ్. ఒక నోటి వైద్యం అంటే డెంటల్ కి సంబంధించి 2 ఆస్పెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి హెల్త్ అయితే రెండోది బ్యూటీ. ఎవరికైతే చక్కటి అట్రాక్టివ్ చిరునవ్వు ఉంటుందో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఉంటాయి. సో ఈ అట్రాక్టివ్ చిరునవ్వు అనేది ఒకప్పుడు పుట్టుకతోనే రావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నా వాళ్ళ చిరునవ్వు, వాళ్ళ సైజు, పళ్ళ సైజు సరిగా లేకపోయినా, పళ్ళు సగాని విరిగిపోయినా, యాక్సిడెంట్స్ లో మొత్తం పళ్ళన్నీ పోగొట్టుకున్నా, హ్యాబిట్స్ వల్ల కలర్ అంతా మారిపోయి పసుపు రంగులోకి లేకపోతే బ్రౌన్ కలర్ లోకి పళ్ళు మారిపోయినా, లేకపోతే పుట్టుక లోపాలతో బ్రౌన్ కలర్ పళ్ళు కానీ ఎల్లో కలర్ పళ్ళు కానీ ఫామ్ అయినా, వాటిని సరిచేసి తెల్లగా మెరిసే పలువరుసతో పాటు అందమైన పలువరుసని ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. సో ఇటు హెల్త్ పరంగా కానీ అటు బ్యూటీ పరంగా కానీ ఎవరికైనా తగిన చికిత్సలు చేసి వాళ్ళని ఈజీగా మనం హెల్దీ చేయగలుగుతున్నాం. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, డెంటల్ అనగానే పళ్ళు పీకించుకోవడం మటుకు డెఫినెట్ కాదు. నోటి ఆరోగ్యం, ఈ ఓరల్ క్యావిటీ అనేది మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ భాగంగా గుర్తించాలి. ఎలాగైతే హార్ట్, కిడ్నీస్, లంగ్స్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ గా మనం గుర్తిస్తున్నామో దీన్ని కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయినా అవి కేవలం నోటి వరకు, పళ్ళ వరకే మటుకే అవి పరిమితమై ఉండవు. అవి తర్వాత చిగుళ్ళు వరకు పాకుతాయి, తర్వాత కిందనే ఉండే ఎముకు వరకు ఆ ఇన్ఫెక్షన్ పాకుతుంది. మీరు తినే ఆహారం ద్వారా, తాగే మంచినీళ్ళ ద్వారా, చేసే బ్రషింగ్ ద్వారా కూడా ఈ నోట్లో ఫామ్ అయిన ఇన్ఫెక్షన్స్, ఎక్కడైతే మీకు చీము గడ్డల్లో పట్టినా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఈ బ్యాక్టీరియా అన్నది మీకు తెలియకుండానే రోజు మీరు చేసే దినచర్యలతో లోపలికి తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తూ ఉంటాయి, బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లంగ్స్ వరకు, లివర్ వరకు, కిడ్నీల వరకు కూడా ఈ బ్యాక్టీరియాని మీకు తెలియకుండా మీరే దాన్ని లోపలికి పంపిస్తూ లోపల కొన్ని మూలల్లో స్టాగ్నెంట్ చేసి పెడుతుంటారు. అవకాశం వచ్చినప్పుడు, మీరు బలహీన పడినప్పుడు కొన్ని రకాల భయంకరమైన ఇన్ఫెక్షన్స్ కాజ్ అవుతూ ఉంటాయి. దీనికి అన్నిటికీ మూలం ఏంటి అని మీరు తరచి చూస్తే నోట్లో ఫామ్ అయిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, చిగుళ్లలోంచి ఎప్పుడో పేరుకుపోయిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అని క్లియర్ గా అర్థమవుతుంది. సో నోటి ఆరోగ్యం పట్ల కొంచెం సీరియస్ గా ఉండాలి. ఇప్పుడుండే ఆర్థిక సంక్షోభంలో పార్థరెంటల్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా, ఇన్ఫెక్షన్స్ బాగా ఉన్నా, చిగుళ్లలో నెత్తురు కారుతున్నా, చీము కారుతున్నా, ఎలాంటి పెయిన్ ఉన్నా పెయిన్ ని భరిస్తూ మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మా 55 బ్రాంచుల్లో స్పెషలిస్టులు మిమ్మల్ని పూర్తి ఉచితంగా మిమ్మల్ని కలుస్తారు, మీతో మాట్లాడతారు, మీకు మందులు రాసిస్తారు. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉంది అని వాళ్ళు రియలైజ్ అయితే ఎక్స్రేలు తీస్తారు, ఫుల్ మౌత్ ఎక్స్రేలు తీసి వెంటనే ఇన్ఫెక్షన్ తీవ్రతను గమనిస్తారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయకపోతే మీకు ఎమర్జెన్సీ వస్తుందని వాళ్ళు రియలైజ్ అయితే ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చేస్తారు. సో ఈ అవకాశం ఎవరికైనా అవసరం అనుకుంటే, నిజంగా మీరు ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటే ఎవరు బాధపడకండి. డబ్బులు చేతిలో లేకపోయినా పర్లేదు, ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేసుకున్నా పర్లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. దానికి కాంటాక్ట్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి మీ సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోండి. అన్ని బ్రాంచుల్లో కూడా 500 నోట్స్, 1000 నోట్స్ తీసుకుంటారు. ఎందుకంటే మాది హాస్పిటల్ కాబట్టి, హెల్త్ ఇష్యూస్ కాబట్టి మేము తీసుకోవచ్చు. ఓకే, చాలా కన్ఫ్యూజన్ ని క్లారిటీగా చెప్పేశారు. సో కాలర్ వెయిట్ చేస్తున్నారు, డాక్టర్ మాట్లాడదాం. లత చెప్పండి. చెప్పండి లత గారు. హలో, రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, తీసుకుందాం. రమాదేవి గారు చెప్పండి. హలో, మాట్లాడండి, డాక్టర్ కల్పన ఉన్నారు. హలో, మీ సమస్య గురించి చెప్పండి. హలో మేడం గారు, చెప్పండి. రమా చెప్పండి. మా బేబీకి పళ్ళు రావట్లేదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పాప వయసు ఎంత?
మా వయసు వచ్చేసరికి 7 ఇయర్స్ అండి. పాపకి పైపళ్ళు ఊడినాయండి. ఓకే, ఇప్పుడు 3 మంత్స్ అయింది రావట్లేదు, ఏం చేయమంటారు? పళ్ళు వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు గురవుతారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా, ఏ ఏరియా? మాది గుంటూరు జిల్లా, పక్కనే సత్తనపల్లి అండి. ఫైన్. పిల్లలకి పళ్ళు ఊడిపోయి వచ్చేటప్పుడు ఏంటంటే లోపల ఎముకు నుంచి చిగురు లోపల రావాలి. కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే ఈ చిగురు అనేది చాలా దళసరిగా ఉంటుంది. సో అవి బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంటే ఒక నెల దాటిన దగ్గర నుంచి కూడా పళ్ళు రాకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కొంచెం ఆ చిగురు ఓపెన్ చేస్తారు, ఆటోమేటిక్ గా పళ్ళు వచ్చేస్తాయి. కొంతమంది పుట్టుక లోపాలతో లోపల పళ్ళు ఫామ్ అవ్వు. అలాంటప్పుడు మీరు ఎంత కాలం వెయిట్ చేసినా కూడా ఆ పళ్ళు బయటికి రావు. మిగతా పళ్ళు రావడం మీద, మిగతా పళ్ళు కరెక్ట్ గా వాటి స్థానంలో రావడం మీద ఈ రాణి పళ్ళ ఎఫెక్ట్ కనపడుతుంటది. సో వెంటనే డాక్టర్ని కలవండి. ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది కాబట్టి ఒక ఎక్స్రే తీస్తారంతే, అంతకన్నా ఏం చేయరమ్మా. లోపల పళ్ళు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఎందుకు బయటికి రావట్లేదని డాక్టర్ గారు చూస్తారు. కేవలం 2 నిమిషాల్లో ఆ పళ్ళు బయటకు వచ్చే ఏర్పాట్లు చేస్తారు, ఇబ్బంది పడకండి. గుంటూరు లక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది, అలాగే కొత్తపేటలో బ్రాంచ్ ఉంది, విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. డబ్బులు లేకపోయినా పర్లేదు, డాక్టర్ గారు ఉచితంగానే చూస్తారు, కంఫర్టబుల్ గా పిల్లల్ని చూస్తారు. పిల్లల విషయంలో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహించాలి. పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు కరెక్ట్ గా అన్ని పళ్ళు టైం కూడిపోయి టైంకి వస్తున్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా కరెక్ట్ గా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులో వచ్చే వంకర పళ్ళు రాకుండా మనం ఆపచ్చు. రెండోది పిల్లల్లో హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం, పాలు సీసతో పాలు తాగడం, నాలుగుతో పై పళ్ళు కింద పళ్ళు మధ్యన తొయ్యడం, నోట్తో గాలి పీల్చుకోవడం లాంటి సమస్యలు పిల్లలు 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తుంటే మీరు మాన్పించాలి. మీ వల్ల కాకపోతే డాక్టర్ గారు హెల్ప్ తీసుకుని మాన్పించేస్తే, మీరు మాన్పించకుండా అవి కంటిన్యూ చేస్తే మటుకు తప్పనిసరిగా పళ్ళు ఎత్తు రావడం, దవడ ఎముకలు ఎత్తు రావడం, ఈ ఫేస్ సైజు షేప్ మారిపోవడం, అలాగే ఈ పెదవులు కూడా షేప్ అవుట్ అవడం లాంటివి జరుగుతాయి. ఒక వయసు తర్వాత మీరు ట్రీట్మెంట్ చేయించాలన్నా మేము కూడా హెల్ప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. మూడోది ఇంపార్టెంట్ విషయం, పాల పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడడం. పాల పళ్ళు నల్లగా మారిపోతుంటాయి, అది రంగు మారిపోతున్నాయి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ప్రాపర్ ఇన్ఫెక్షన్. అది తీయించేసడం మళ్ళీ పెద్దవాళ్ళు చేసినా వాళ్ళకి ఫిల్లింగ్లు పెడతారు, దానివల్ల పాల పళ్ళు హెల్దీగా ఉంటాయి. అలా ఉండడం వల్ల కిందనే ఉండే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా మొలుస్తాయి. ఈ సమస్యల పట్ల కొంచెం కేర్ తీసుకుంటే దీనివల్ల జరిగే మంచి ఏంటంటే పిల్లలకి భవిష్యత్తులో వచ్చే శాశ్వత దంతాలు ఆరోగ్యంతో రావడంతో పాటు అందంగా ఉండే పలు వరుస, చక్కటి చిరునవ్వుని మనం ఈజీగా ఇవ్వచ్చు, ఎలాంటి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, హైదరాబాద్ నుండి మంజుల గారు. హలో, హలో చెప్పండి. చెప్పండి మంజుల. హలో అండి. హలో చెప్పండి అమ్మా. నమస్కారం. నమస్తే. మా పాపకి ఇప్పుడు 20 ఇయర్స్ అండి. నేను ఫస్ట్ క్లిప్ వెట్టించాను. ఓకే. అయితే తను సరిగ్గా వెతుకోలేదండి, అంటే ఒక 1 ఇయర్ పెట్టి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోలేదు. తర్వాత ఎక్కడ వెళ్ళాను అదే డాక్టర్ దగ్గర చూపిస్తే మళ్ళీ సెకండ్ టైం క్లిప్ పెట్టలేమమ్మా, ముందట బోన్ ఎక్కువ ఉన్నది, మరి ఆపరేషన్ చేయించాలి అని అన్నారు. మరి ఫస్ట్ టైం పెట్టినాక సెకండ్ టైం క్లిప్ పెట్టేదాన్ని పెట్టచ్చు అమ్మా. డెఫినెట్ గా ఫస్ట్ టైం పెట్టినా సెకండ్ టైం పెట్టచ్చు, కానీ సెకండ్ టైం ఆ క్లిప్పులు ప్రెషర్ తట్టుకోవడానికి ఆ పళ్ళ కిందే ఎముకు ఉంటది, ఆ ఎముకు అనేది కరెక్ట్ గా ఉంటే మనం డెఫినెట్ గా క్లిప్పులు చికిత్స చేసి మళ్ళీ ఎత్తు తగ్గించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కనుక ఎముకు అరిగిపోతుంది అని డాక్టర్ గారు కంప్లైంట్ అయితే మటుకు ఎముకు ఎందుకు పడిపోతుంది, 20 సంవత్సరాలకి పంటికి సపోర్ట్ చేస్తే ఎముకు అరగదు ఎవరికి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే మీరు ఫస్ట్ ఫోకస్ చేయవలసింది దానివల్ల, ఎందుకంటే పంటికి సపోర్ట్ చేసే ఎముక అరిగిపోతే గనక పళ్ళు త్వరగా వదిలేపోతాయి మీ అమ్మాయికి, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు ఒకసారి ఎక్స్రే చూస్తే మేము ఈజీగా చెప్పగలుగుతాం. హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్లి డాక్టర్ గారితో ఎక్స్రే తీయించుకుని చూపెట్టుకోండి. ఎక్స్రే చూసిన తర్వాత సెకండ్ టైం క్లిప్ పెట్టచ్చా పెట్టకూడదా అనేది నిర్ధారణ చేయొచ్చు. ఈ పళ్ళు వదిలైపోవడం, ఎముక అరిగిపోవడం లాంటి సమస్యలు చిన్న వయసులో ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఇది కేవలం చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయి మీరు సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలు కనపడుతుంటాయి. ఇలా పళ్ళు కదిలిపోతున్నా రాలిపోతున్నా పేషెంట్ కి నొప్పి పుట్టదు కాబట్టి పేషెంట్ గుర్తించలేరు. పైకి చూడటానికి నీట్ గా ఉంటాయి, ఎలాంటి పాచి గాని గార గాని ఉండదు, కానీ పళ్ళు అటంతటి అవి తందులు వచ్చేయడం, పళ్ళు అటంతటి అవి కదిలిపోవడం, ఎముకు అసలు పూర్తిగా అన్నది అరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగిపోవడానికి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. కానీ దీన్ని ఎలా గుర్తిస్తారు? చాలా మందికి బ్రష్ చేస్తుంటే నెత్తురు కనపడుతుంటది. అలా బ్రష్ చేస్తే నెత్తురు కనపడుతుంటే చిగుళ్ళలో
ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. నిద్ర లేవగానే బెడ్షీట్ పైన పిల్లో పైన నెత్తురు మరకలు కనపడతాయి, అది కూడా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. మీరు ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటది, ఏదైనా కొరికినప్పుడు నెత్తురు వస్తుంటది, చిగుళ్ళు మెత్తబడిపోతుంటాయి, కిందికి జారిపోతుంటాయి, పళ్ళకి పళ్ళకి వచ్చిన గ్యాప్స్ వచ్చేస్తుంటాయి, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఇవన్నీ కూడా కేవలం చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతాయి. ఈ సింప్టమ్స్ కనిపించిన వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేసే చికిత్స మటుకు చాలా సింపుల్. కేవలం క్లీనింగ్స్ ద్వారా, సింపుల్ లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా ఇన్ఫెక్షన్ తీసి చిగుళ్ళని హెల్దీగా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే మీ పళ్ళ జీవితకాలం పెరుగుతుంది, ఒక 10-15 సంవత్సరాలు పెరుగుతుంది. మీరు ఇలా మెయింటైన్ చేసుకుంటుంటే జీవితకాలం పళ్ళు కదిలిపోకుండా మనం పూర్తిగా ఆపచ్చు, నోటి దుర్వాసన లేకుండా ఫ్రెష్ గా ఉండొచ్చు. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, సంగారెడ్డి నుండి కాల్ చేశారు. క్రాంతి గారు నమస్తే సార్, చెప్పండి. లేదు సార్, మీ నాకు అర్థం అవ్వట్లేదు మీరు ఏం చెప్తున్నారో. మళ్ళీ వాయిస్ క్లియర్ గా లేదండి. క్రాంతి గారు మళ్ళీ ఒకసారి కాల్ ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్. ఓకే, హలో హలో చెప్పండి, వింటున్నాం. మేడం, ఈ పట్టుడు పళ్ళు కట్టడానికి ఎంత తీసుకుంటారండి? ఎంత ఏజ్, మీ ప్రాబ్లం ఏంటి అసలు? అదే అదే, పళ్ళు ఊరిపోయాయండి. వయసు ఎంత మీది? నాకు కాదండి, మా మదర్ కి. మీ మదర్ వయసు ఎంత అండి? 55 ఇయర్. షుగర్ ఉందా మీ మదర్ కి? లేదండి. షుగర్ లేదు కానీ పళ్ళు వదిలైపోయి ఊడిపోయినాయి. సార్, పళ్ళు కట్టడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ పద్ధతుల్లో కట్టచ్చు, ఒకటి తీసి పెట్టుకునే పద్ధతిలో కట్టచ్చు, నోట్లో అసలు పళ్ళే లేకపోతే పూర్తిగా పళ్ళ సెట్లు అనేవి కట్టచ్చు. సో పళ్ళు కట్టుకునే విధానం చాలా అడ్వాన్స్డ్ గా ఉంది ఇప్పుడు. ఎలాంటి వయసులో ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే 50 ఇయర్స్ ఉన్నా, 60 ఇయర్స్ ఉన్నా, 70 ఇయర్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నోట్లో పళ్ళు కదిలిపోయినా, ఊడిపోయినా, విరిగిపోయినా కూడా తిరిగి మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు కట్టచ్చు. దానికి చక్కటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టిన పళ్ళతో పేషెంట్ పూర్తిగా నమిలి తినగలరు, అన్ని కొరికి తినగలరు, అలాగే చుట్టానికి కూడా నాచురల్ గా ఉంటాయి. ఒక పద్ధతి మిగిలిన నోట్లో ఏమన్నా పళ్ళు మిగిలి ఉంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని పళ్ళు పెడతాం, అదొక పద్ధతి. రెండో పద్ధతి, అసలు నోట్లో పళ్ళే లేకపోతే ఇదివరకు పళ్ళు కట్టలేకపోయాం. ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి మనకి. ఈ చిన్న టైటానియం స్క్రూ అనేది ఎముకలోకి వేసి పూర్తిగా తిరిగి ఫిక్స్డ్ పద్ధతుల్లో కట్టగలుగుతున్నాం. దానికి ఎటువంటి పళ్ళ సహాయం అక్కర్లేదు. చక్కగా మన చిగురు నుంచి మన నేచురల్ పన్ను ఎలా ములిచినట్టు ఉంటుందో ఇంప్లాంట్ తో పెట్టిన పళ్ళుతో కూడా అలాగే ములిచినట్టు ఉంటుంది. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇది. మూడోది పళ్ళ సెట్లు, నోట్లో పళ్ళ లేకపోతే పళ్ళ సెట్లు కట్టడం. పళ్ళ సెట్లు కడితే ఇదివరకు పేషెంట్లకు ఏంటంటే ఈ పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి, తేలుతున్నాయని కంప్లైంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు అసలు లేవు. ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులో వచ్చాక ఈ కదులుతున్న పళ్ళ సెట్లను కూడా స్టెబిలైజ్ చేయగలుగుతున్నాం. పై దవడల్లో 2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద దవడల్లో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి వాడుతున్న పళ్ళ సెట్లని మనం ఫిక్స్ చేసి లాక్ చేస్తాం ఉన్న స్క్రూలకి. అప్పుడు అవి కదలో స్టేబుల్ గా ఉంటాయి, గట్టిగా కూర్చుని ఉంటాయి, పేషెంట్ అన్ని రకాల ఆహారాలు నమిలి తినొచ్చు, ఆఖరికి వాళ్ళు దగ్గొచ్చినా తుమ్మొచ్చినా కూడా బయటికి రావు. ఇన్ని రకాలుగా మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలుగుతున్నాం, చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం. ఏ ఇబ్బంది ఏమీ లేదు. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. కొత్త వంతెన జంక్షన్ లోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు కరెక్ట్ గా అడ్రస్ తీసుకుని, అంటే ఫోన్ నెంబర్ ఫోన్ చేసి అడ్రస్ తీసుకుని మీ మదర్ని తీసుకెళ్ళండి. డాక్టర్లు ఇప్పుడు ఉచితంగానే చూస్తున్నారు, మాట్లాడతారు. మీ మదర్కి ఎక్స్రే కూడా ఉచితంగానే తీస్తారు. ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. నేను మరొకసారి పేషెంట్లందరికీ చెప్తున్నాను, ఎవరికైనా నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, చిగుళ్ళ నుంచి నిద్ర వస్తున్నా, చీమ్ పట్టినా, విపరీతమైన భయంకరమైన నొప్పితో ఉన్నా, పిల్లల్లో ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు ఆ నొప్పితో ఉండాల్సిన అవసరం లేదు. పార్థడెంటల్ ఇప్పుడు ఈ మనీ క్రైసిస్ వల్ల ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించడానికి, ఎందుకంటే మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా బాగా ఇన్ఫెక్షన్ తో వస్తున్నారు, కొంచెం ముందు రావాల్సింది కదా అని మేము వేసే ఒకే ఒక ప్రశ్నకి డబ్బులు లేవండి, డ్రా చేసుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది అప్పటికి. సో అలాంటి పరిస్థితులు ఎవరు ఫేస్ చేయకండి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా డాక్టర్ గారి దగ్గరికి రండి. 55 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు. డాక్టర్లు అందరూ మీతో ఉచితంగా మాట్లాడతారు, మందులు రాసిస్తారు, మీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఇమీడియట్ గా ఆపచ్చు. ఎమర్జెన్సీలో చికిత్సలు కూడా ఫ్రీగానే చేస్తారు. పాత 500 నోట్లు 1000 రూపాయల నోట్లు కూడా మేము తీసుకుంటున్నాము. మాది హెల్త్ ఇండస్ట్రీ కాబట్టి మేము తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఇన్ఫెక్షన్స్ ని పెంచుకోవద్దు, ఇబ్బంది పడద్దు. ఎంతమంది అయినా రావచ్చు, ఈ రోజుకి ఇంతమందే చూస్తామని లిమిట్ ఏం లేదు. ఇది ఫ్రీగా చేసే చారిటీ కాబట్టి మేము ఎంతమందినా లిమిట్లెస్ గా చూస్తున్నాం ఇప్పుడు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ లో చూస్తూనే ఉండండి టీవీ నా.